our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. My summer, good morning. Good morning. Population? 550. Hmm? Are you mobile? Are you mobile? ఈరోజు బండి బయట పెట్టుకో, ఇంట్లో ఉండలేము. మేము మూతం కదా చెట్ల కింద బండి పెట్రోల్ లేదు. రేపు ఒక్కరోజు ఎల్లుండి వస్తుంది. ఇరవై ముప్పై, రేపు 31, ఎల్లుండి 1 తారీఖు కాదా? మరి శనివారం కదా? శనివారం మరి చెట్ల కిందకి ఎన్ని ఉండలేకపోతున్నాం. రేపు దాదాపు ఆ వేడికి భరించలేకపోతున్నాం. మళ్ళీ స్టార్ట్ అయింది. పండ పెట్టినా, పక్క బాటలు తీసేసిన, ఈ సాయి పెట్టిన ఇలా వర్షం పడతా, వర్షం పడేటట్టు ఉంది. ఎన్నెళ్ళు సాయి పెట్టినా నేను అదే సాగ్ అవుతున్నా అబ్బా. సాయి పెట్టింది రా మహేశం గారు గుర్తుకొస్తేనే పెడతావు చాయ్. ఇన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు ఎప్పుడు అంటే టెన్షన్ ఉంటుంది. పొద్దుగా లేచిండు, డ్యూటీ పోతాడు ఏమో, చాయ్ పెట్టి పెట్టిదాం పంపిద్దాం అని లేదు. పొద్దుగా లేవంగా బట్టలు వెళ్తుంది, డబ్బు ఏముంది, పోయి మీద చాయ్ పెట్టి వచ్చి పనులు చేసాం అయితే మాకు ఇస్తుంది. అయితే నీ డ్రెస్ ఎందుకు వేసుకోను? యూనిఫామ్ ఉన్నాక యూనిఫామ్ వేసుకోవద్దు. పిండేషన్ అని లేట్ అవుతుంది. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మర్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఈరోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చిన, ఇంకా మొన్నటి వ్లాగ్ అయితే మరీ టూ మచ్ వెళ్ళిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫ్రెండ్స్ బర్త్డే వీడియో అంతగానం పోతుందని చెప్పేసి. చూసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది. ఎండాకాలం వచ్చింది, అసలు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. ఈరోజు అయితే పిల్లలను తీసుకొని నేను బయటకి ఎక్కడ చెత్త కింది పోదాం అనుకుంటున్నా. అంత దారుణంగా ఉందన్నమాట ఎండ, ఇంట్లో అసలు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి అయితే లేదు. ఇంకా ఇంటికి పోయిన తర్వాత పిల్లలకి స్నానం ఇలా చేయించేసి నేను కూడా స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఇంత తినేసి మా పార్కింగ్ దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది, మరి చెట్టు, ఆడికి అయితే పోదాం అనుకుంటున్నా. ఈరోజు చూద్దాం ఆడికి పోతే పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారా, లేకపోతే వద్దంటారా. ఇంటికి పోయిన తర్వాత కలుద్దాం మళ్ళీ. ఓకే, బాబు ఎడిగోతురు. ఇంత మంది కూర్చోరేమో, ఇలా ఎడిగోతురు అందరు. అక్కడ ఈ రోజు ఇట్లా నా బండి పెట్టలేదు అనుకో. ఏ అరే, ఈ కోతికి చేతులు కూర్చోలే పాపం. అంతేనా? అనుకున్నా మనం బయటకు పోదాం అనుకున్నాం కదా, చెట్టు కింద పోదాం అనుకున్నాం కదా. ఇక మైసం వచ్చే లోపల బట్టలు నానబెట్టింది పక్క పోతాం. ఇప్పుడు ఈ గొంత బతికి పిల్లలకు స్నానాలు చేయించి నేను స్నానం చేసుకొని అప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది. ఇంక మనం పోదాం లేని మధ్యాహ్నం తిన్నాక పోరమ్మా. మధ్యాహ్నం తిన్నాక పోదాం. తిన్నాక పోయి ఒక 3 గంటల దాకా 4 గంటల దాకా ఉందాం చెట్టు కింద ఉండి మళ్ళీ వద్దాం.
వాటర్ బాటిల్ తీసుకోవాలి. వాటర్ బాటిల్ తీసుకో. వాటర్ ఉంటాయా? ఉంటాయా? అడగకుండా కూడా ఉంది. ఏం చెప్పింది మమ్మీ? చెప్పింది బొంతో జాడి చేసినా ఉత్తి జాడి చేసినా. పిల్లలకు స్నానం చేయాలి, నేను కూడా స్నానం చేసుకుంటే తినాలి ఫస్ట్. ఆట అయితే మస్తు అవుతుంది. పరాలు ఎప్పుడైతే బట్టలు అయిపోయినాయి, పిల్లలకు స్నానాలు అయిపోయినాయి, ఇంకా మిగిలింది ఏంటంటే వాటర్. నిన్న కూడా మొన్న తెచ్చిన వాటర్ ఒక బాటిల్ తెస్తే ఒక రోజు నాకు వస్తుంది అంతే. ఈ ఎండకు ఈ ధూపకు ఎంత తాగినా కానీ ఆగిపోతలేదు. డాడీ డబ్బులు తీసుకో, నీళ్ళు తీద్దాంబా. ఇది ఇది బండి ఉంది కదా, ఇది బండి తెచ్చుకున్నా. ఇంకెందుకంటే ఆ నుంచి మోసుకుని రావాలంటే దమ్ము దమ్ము అయిపోతుంది, నేటికే పని అయిపోయింది. బండి దాన్ని తీసుకో, బండి అది డబ్బులు తీసుకో, రెండు తీసుకో డబ్బులు. బండి దాన్ని తీసుకో. సరే కదా, ఏం కడుగుతారా? డబ్బులు నేను కడుగుతా. నువ్వు అట్లే ఉండు, పట్టుకో పట్టుకో డాడి, అట్లే పట్టుకో. మొత్తం చీమలన్నీ చీమలు ఇంట్లో ఏమి వస్తలేవు. అన్నానికి చీమలే, కూరకు చీమలే, పలుచుకులు చేసే పలుచుకులు చీమలే. బెండకాయ కూర అవుతున్నాయా? బెండకాయ కూర నీకు రాకు చాలా ఇష్టమైన కర్రీ, తిన్నాక వేసుకోవాలి. ఒకసారి వేసుకొని కరాబ్ చేసుకోవద్దు.
చిన్నది మీకు వచ్చాడా? ఎందుకు నీళ్ళు ఎందుకు? నేర్చుకుంటున్నావా? సరే ఇప్పుడు అప్పు మొత్తం కలుపుకో, నేను కొంచెం కల్పించిన చిన్న కలిపా చిన్న పాప పెద్ద పాపవే ఇష్టం కలుపుని తీయ అదిరిపోయింది బెండకాయ కానీ అదిరిపోయింది కాలు కలుతున్నాయా? బట్టర్ ఎన్ని చూడ ఒకసారి కొంచెం పచ్చిమన్నాయా? సరే పండు దేవు నాన్న పచ్చిమంటే ఉండండి, వచ్చినా కదా ఇద్దాం. కొంచెం కొంచెం పచ్చిమ ఉన్నాయి కదా ఉండండి. గంట సేపు అంటే శక్తిలో ఇద్దాం, అప్పటికి రెండు వందల మూడు గంటలకి ఇద్దాం. సుమ్మా కాలు కలుపుతున్నాడు. నేను కూడా అదే చేసుకున్నా. కరెంటు పోయింది మీకు. ఒకటి రెండు సో ఇప్పుడైతే వచ్చాం చెట్టు కాడికి. పిల్లలు దిగారు ఇంకా, మధ్యలో బస్సు వచ్చింది అనమాట. బస్సు ఎక్కించిన పిల్లలను బండ్లు ఎటు రాకుండా పెట్టారు. ఇదే చెట్టు మస్తు ఉంటుంది నీడ చల్లగా. ఇదో ఇంత చల్లగా ఉంది చూడు, అసలు ఏసీలు కూడా ఏమీ అవసరం లేదనమాట. ఇక్కడ ఫుల్ చల్లగా ఉంటుంది. ఇదే నా బస్సు 6066 రూట్ నెంబర్ 5. ఏం చేస్తున్నావు? ఉయ్యాలా? ట్రై చేయను కూడా. అవి అది పట్టుకోపో, అది పట్టుకోపో, రాను అవుతుంది చూడు. అది వద్దు బాబు, ఆ బస్ తాకుతుంది, గిది పట్టుకో, రాను పట్టుకుని పట్టుకో. రాను ఇచ్చాను నేను ఒకసారి, ఒకసారి అక్కకి గట్టి ఉంటుంది. చదివిలోనా? తెలుసా నీకు వస్తున్నది? అరుణ్ మహమ్మద్ ఇది. అవి ఇప్పుడు రాలే అంకుల్ ఆయనది.
చిన్నారి ఏం కాలేదు జస్ట్ షర్ట్ కింది అనుకోనా వీడియో అవుతుంది ఇలా సైజులోనా ఏమైనా పిలిచే వరకలేదు ఇప్పుడు నీ వల్ల నేనైతే అర్ధ గంటే తిరిగినానా నీ గురించే ఏటీఎంలో తిరిగి నాలుగు అయింది లాస్ట్కి పని కాకుండా వస్తామనా తాగవా చెప్పు అంకుల్కి నా ఏటీఎం తిరిగినందుకు తమ్సప్ వస్తుండేటా హుషారు తిన్నదా మరి తిన్నదా మొత్తం మీదైతే ఉయ్యాలైతే ప్లాన్ చేసిండు ముత్యాలనా ఊపాలే కొట్టదు ఏయ్ డాడీ వెనకాల నుంచి చూపు ఏం లాంగ్వేజ్ అది ఆపి ఆపి ఓ మెల్ల మెల్ల భయపడుతుంది చిన్నారి టిఫిన్సా ఇప్పుడు అంకుల్ లేరా డ్రైవర్ అంకుల్స్ వాళ్ళయి ఎందుకు ఖరాబ్ అయితే పొద్దున్న తెచ్చుకుంటారు పొద్దున్న ఒకసారి తింటారు మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం తింటారు ఈయన వదిలేసి ఈయన ఉన్నారు బస్సులో కూసిరాళ్ళు ఇటే ఇటే ఉన్నారు గానే ఉన్నారు నీదా వచ్చిరాను కొంచెం ఉండి పోదాం ఇక కొంచెం ఉండి పోదాం అన్న దమ్ము వస్తుంది ఎండలో మళ్ళా ఎండ కొడుతుంది కదా పోదాంపా నాకు కూడా మళ్ళీ ఇక్కడ పని ఉంది అలా అయ్యే కాదు ఊరికి రోజు పోతున్నా అంతేనా పడుకో సార్ పడుకో చిన్న పడుకుంటా ఒకసేపు సరే ఉరుగు అట్లా ఉరుగు కూర్చోడు కూర్చోడు మరి కొసేపు కూర్చో సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికైతే పిల్లలు వాడుకున్నారు ఇక డ్రైవర్లు కూడా పాపం చిన్నారు ఈ చెట్టుకి తినకుండా వాళ్ళు బస్సు తింటారు అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో మనం వచ్చి పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకి ఇబ్బంది ఏమో మనం ఎందుకు మనం కూడా వెళ్ళిపోదాం ఇక పోదామా రానా పోదాం డాడీ రానాకేమో నుంచి ఓపిక అయితే లేదు కానీ ఏమో ఎక్కువసేపు ఉంటే నాకు కూడా మంచి అనిపిస్తుంది ఇంకా వీళ్ళకేమో ఆడుకోవడం చాలా ఉంది చిన్నారికి అయితే వద్దు ఇక పోదాం పోదాం అంటుంది చిన్నారి రానా ఒకడే ఆడుకుంటా అంటాడు